కాకినాడ జిల్లా జగ్గంబెట్ట నియోజకవర్గం మండల కేంద్రమైన కెర్లంపూడిలో సుమారు 60 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, ఎంపీ వంక గీత, ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులతో ఆధునిక సదుపాయాలతో పోలీస్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అలాగే పోలీస్ స్టేషన్ శాశ్వత భవన నిర్మాణానికి సహకరించిన ఎంపీ గీత, ఎమ్మెల్యే చెంటిబాబుతో పాటు స్థానిక నాయకుల్ని ఎస్పీ అభినందించారు. ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణలో కీలకమైన పోలీసు యంత్రాంగానికి కెల్లంపూడిలో తమ వైసీపీ ప్రభుత్వం హయాంలో శాశ్వత భవనం నిర్మించడం గర్వంగా ఉందన్నారు. కరోనా విపత్కర సమయంలో పోలీసులు చేసిన సేవలు ప్రశంసనీయమని వారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, డిఎస్పీ శంకర మురళీమోహన్, సిఐ సూర్య అప్పారావు, ఎస్ఐ బి తిరుపతులతో పాటు ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీ, సర్పంచులు గూడాల శ్రీలత రాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు చదలవాడ బాబి, పెంటకోట నాగబాబు, దోమల గంగాధర్, పాటన్శెట్టి కృష్ణమూర్తి, బుడ్డేటి గణపతి, ఉమ్మి రఘురాం, జనపరెడ్డి బాబు, గోపాలపట్నం ప్రసాద్, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ని రోజులకి గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా స్వాతిరిమణి ఎంపీ గారు వీరి యొక్క కృషితో సిఎస్ఆర్ ఫండింగ్ని రేజ్ చేయడం, అదేవిధంగా ఫండింగ్ రేజ్ చేయడం కన్నా ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది ఒక దృఢ సంకల్పంతో పట్టుదలగా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఇవి మండలం యొక్క ప్రజల యొక్క రక్షణ అనేటువంటి మానవ ప్రాణాలకి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగానూ కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండే విధంగా ఒక సెంట్రల్లో పోలీస్ స్టేషన్ ఉంటే ఒక రకమైనటువంటి భయం అనే కాకుండా ఒక భరోసా ప్రజలకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అన్ని రకాలుగానూ కూడా ప్రజల యొక్క సుఖ సంతోషాలే మా ధ్యేయంగా భావిస్తూ ఈ నిర్మాణంలో భాగంగా పంచుకున్నటువంటి సిఎస్ఆర్ సంబంధించి యాజమాన్యం ఏమైతే ఉందో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పూర్తి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మన ఆనరబుల్ మన కాకినాడ ఎంపీ గారిని అయితేనేమి జగ్గరపూడి ఎంపీల గారిని మనం రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే ఇనిషియేషన్ తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇక్కడ మంచి పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం చేసి వాళ్ళ ఇనిషియేషన్తో భాగంగా వెంటనే మనం ఇక్కడ ఆల్రెడీగా ఈ పోలీసుకు అలాట్ చేసిన ల్యాండ్ కిల్లంపూడి టౌన్ మెయిన్ సెంటర్లో ఇక్కడ 23 సెంట్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటే ఈ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొరకు ఈరోజు భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా సంతోషకరం. ఎందుకంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యార్థం అట్లాగనే అక్కడ పనిచేసే స్టాఫ్కు అన్ని ఫెసిలిటీతో ఒక మోడర్న్ పోలీస్ స్టేషన్ కట్టించాలని చేసుకున్న నిర్ణయం మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి యొక్క ఇనిషియేషన్ వల్ల ఈరోజు సాధ్యంగా అయింది. వాళ్ళందరికీ కూడా మొత్తం ఎంటైర్ కాకినాడ జిల్లా పోలీస్ తరఫున మీ అందరి సమక్షంలో సమాఖంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ద్వారా స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ ప్రజలకు అన్ని మోడర్న్ ఫెసిలిటీస్తో మంచి పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మనం దాదాపు 6 to 8 మంత్స్ లోపల కన్స్ట్రక్షన్ ముఖ్యంగా అనారోగ్య పరిస్థితుల్లో కూడా కరోనా టైంలో కూడా పోలీసు అందించిన సేవలు అందరూ కూడా ప్రశంసనీయం. ఆ విధంగా మనకి అన్ని రకాలుగా సేవలు అందించడం జరుగుతుంది. అటువంటి పోలీసు శాఖకి సంబంధించిన పోలీస్ స్టేషన్కి శాశ్వత భవనాలు కల్పించాలనేది అందరూ ఆ సంకల్పంతో ఆలోచించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని రకాలుగా సహకారాన్ని వారు అందించడం జరుగుతుంది. నాడు నేడు ద్వారా పాఠశాలలు కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా ఈ శాశ్వత భవనాలు కల్పించడం ద్వారా వాళ్ళ ఉద్యోగ దైనందిన విధులు నిర్వర్తించడానికి చాలా బాగుంటుందనే ఉద్దేశంతో శాశ్వత భవనం కల్పించాలని అనుకున్నాం. మరి గౌరవ శాసనసభ్యులు ఇక్కడ స్థలం విషయంలో వారు అన్నీ కూడా స్థానికంగా స్థలాన్ని ఏర్పాటు చేయడంలో వారి కృషిని, వారి సేవల్ని అందించడం జరిగింది. అంతేకాకుండా ఎస్పీ గారు వారి టీం అంతా కూడా అందరూ ఈ శాశ్వత భవనాలు కట్టించడానికి వారు కూడా ముందుకు రావడం జరిగింది. దానికి దాతల సహకారంతో, అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఇక్కడ కిర్లంపూడిలో పోలీస్ స్టేషన్ శాశ్వత భవన నిర్మాణానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. తొందరలోనే ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి వారికి అందించడం జరుగుతుంది. ఇంచుమించుగా ఇప్పుడే ఎస్పీ గారు